నమస్తే, వెల్కమ్ టు జైల్ టీవీ న్యూస్. పేదవాడి ఆస్తి ఆక్రమించుకోవడానికి మీకు సిగ్గనిపించడం లేదా అంటూ శ్రీకాకుళం జిల్లా కొత్తూరు మండలం కొత్తూరు గ్రామం కలింగ కోమటికి చెందిన సుంకర కోటేశ్వరరావు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మంగళవారం ఉదయం టెక్కలి సబ్ కలెక్టర్ కార్యాలయంలో సబ్ కలెక్టర్ రాహుల్ కుమార్ రెడ్డిని కలిసి తనకు జరిగిన అన్యాయంపై రాతపూర్వకంగా ఫిర్యాదు చేశారు. అనంతరం జేఎల్ న్యూస్తో కోటేశ్వరరావు మాట్లాడుతూ వందల కోట్లు ఆస్తికి వారసులైన కళింగ కోమట్లకు చెందిన ముగ్గురు అన్నదమ్ములు గుడ్ల కృష్ణారావు, గుడ్ల శ్రీరంగ, గుడ్ల పాండురంగం నాదలకు ఇంకా ధనదాహం తీరలేదా అంటూ కరోనా కాటేస్తున్నా కళ్ళు తెరవరా అంటూ ఆ అభాగ్యుడు కన్నీటి పర్యంతమయ్యాడు. ఒకే కులానికి చెందామన్న విశ్వాసాన్ని మర్చిపోయి కనీసం కనికరం లేకుండా ఈ పేదవాడి ఆస్తిని కాజేసి భవంతులు నిర్మించుకోవడం భావ్యమా అంటూ రోధిస్తున్నాడు. నా ఆస్తిని ఆక్రమించడమే కాకుండా సర్వే నెంబర్ 270లో చెరువు గర్భాన్ని కూడా దురాక్రమణ చేయడం తగునా అంటూ టెక్కలి సబ్ కలెక్టర్కు ఫిర్యాదు చేశానని, నా ఫిర్యాదుకి స్పందించి సబ్ కలెక్టర్ కొత్తూరు గ్రామానికి స్వయంగా తానే వచ్చి పరిశీలించి న్యాయం చేస్తానని మాటిచ్చారని జేఎల్ న్యూస్కు తెలిపారు. మాది కొత్తూరు విలేజ్, కొత్తూరు మండలం, శ్రీకాకుళం జిల్లా. నేను ఒక సైట్ 4 సెంట్లు సైట్ కొన్నాను. అది మెట్టూరు గ్రామం సీమాద్రి నిర్మల గారి దగ్గర రిజిస్టర్ పొందాను. డేటు 23/2/2023 నిర్మల సబ్ రిజిస్టర్ ఆఫీస్లో రిజిస్ట్రేషన్ అయింది. కాబట్టి నా సైట్ ఏమో 4 సెంట్లు అయితే పక్క సైట్ వాళ్ళు నా సైట్ని ఆక్యుపై చేశారు. వాళ్ళ పేరు గుడ్ల కృష్ణారావు, గుడ్ల శ్రీరంగ, గుడ్ల పాండురంగ. అయితే వాళ్ళు పెద్ద పెద్ద షాపులు కడుతున్నారు. మేము ఎంత చెప్పి ఎవరి చేత చెప్పినా ఆపట్లేదు. స్లాబ్ కూడా ఆపమన్నా ఆపకుండా దౌర్జన్యంగా వేస్తారు. తర్వాత ఇదే కాకుండా ఇంకో విషయం ఏంటంటే, మా అక్కడ నాయుడు చెరువు అనే ఒక చెరువు ఉంది, ఆ చెరువులో కూడా ఆక్యుపై చేసి కట్టేశారు. తర్వాత వాళ్ళు కూడా పెద్ద పెద్దోళ్ళు, డబ్బులు బాగా ఉన్నోళ్ళు. కాబట్టి నాలాంటి పేదోడు సైట్ ఆక్యుపై చేయడం ధర్మం కాదని చెప్పి నేను బాధపడుతున్నాను, తెలియపరుస్తున్నాను అందరికీ. ఈ విషయంలో టెక్కలెళ్ళి సబ్ కలెక్టర్ గారికి కలిసి ఫిర్యాదు చేశాము. ఈరోజు చేసి ఆయన చాలా బాగా స్పందించారు. నాకు న్యాయం చేస్తామని చెప్పారు. గంటా వసంత్ కుమార్ ప్రిన్సిపల్ లలిత గారి పర్యవేక్షణలో విద్యా వ్యవస్థలో అనేక సంవత్సరాల నుండి అనుభవం ఉన్న ఉపాధ్యాయుల సంరక్షణలో విశాఖపట్నం మన మధురవాడ అయోధ్య నగర్ లో శ్రీ విజయ దుర్గా మల్లికార్జున స్వామి దేవాలయం ఎదురుగా పిల్లలు చదువుకోవటానికి అన్ని వసతులు కలిగిన ఏకైక స్కూల్ ది గ్లోబ్ స్కూల్. సెక్షన్ కు 30 మంది విద్యార్థులతో ప్రతి క్లాస్ 2 సెక్షన్లు మాత్రమే ఉండే విధంగా తమ సొంత భవనంతో పాటు 1 ఎకరా ఆట స్థలం కలిగి ఉన్న ది గ్లోబ్ స్కూల్ లో అడ్మిషన్స్ కొరకు సంప్రదించవలసిన ఫోన్ నెంబర్లు 9154131012 మరియు 9063891012. దూర ప్రాంత విద్యార్థులకు హాస్టల్ సౌకర్యం కూడా కలదు.